సిపిఐ ఏఐటియుసి విజయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక మర్క్స్ నగర్ శాఖలో 3 చోట్ల, బలిజ వీధి శాఖలో 2 చోట్ల, శాంతినగర్ శాఖలో 1 చోట, విజయనగర్ కాల్ గ్యాస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్విఆర్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర 1 చోట, విజయనగరం పిడబ్ల్యూ మార్కెట్ ఎంప్లాయీస్ అండ్ ముఠా వర్కర్స్ యూనియన్ శాఖలో 5 చోట్ల, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 4th మిల్లు దగ్గర 1 చోట, పార్టీ జిల్లా కార్యాలయం మేడ మీద మహారాజా ఘోష ఆసుపత్రుల దగ్గర మొత్తం 16 చోట్ల జరిగిన 137వ మేడే దినోత్సవ వేడుకలు సిపిఐ ఏఐటియుసి జెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో 137వ మేడే వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, 8 గంటల పని హక్కును రక్షించుకుంటామని, కార్మికుల యజమానులు దగ్గర బానిసలుగా చేయటానికి మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. కార్మికులారా, రాబోయేటువంటి తరుణంలో ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక చట్టాలపై జరుగుతున్నటువంటి దాడులకి జరగబోయే పోరాటంలో కార్మిక సోదరులందరూ పాల్గొవాలని, భాగస్వామ్యం కావాలని ఈ మేడే సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.